ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదానింబ వృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచరిత్ర 10వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. సచరిత్ర ఒక ఓవి చెప్తుంది. మంచి విత్తనం నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయి అన్న ప్రసిద్ధ వచనాన్ని ప్రజలు షిరిడిలో తరచి చూసుకున్నారు అని గమనిద్దాం. బాబాగారు అని ఒక మంచి విత్తనం నుండి ఎంతటి మధురమైన ఫలాలు వచ్చాయో. బాబాగారికి మొట్టమొదట హారతినిచ్చినవారు తాతయ్య సాహెబ్ నోల్కర్. వీరు మరణించిన తర్వాత బాబాగారు చెప్పిన మాట ఏంటంటే, తాతయ్య మనకన్నా ముందు వెళ్ళిపోయారు, ఇక తిరిగి రాడు. తిరిగి రాకుండా ఉండటమే అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండటమే ముక్తి లేదా మోక్షం. అటువంటి ముక్తిని ప్రసాదించారు బాబా నోల్కర్కి. ఇక బాబాగారికి హారతి ఇచ్చిన రెండవ భక్తుడు మేఘశ్యాముడు, మేఘుడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో శ్రద్ధతో బాబాగారే తన సర్వస్వంగా బాబాగారికి అంకితమైన భక్తుడు. బాబాగారికి సేవ చేసుకున్న నిష్కపటి, అంత ప్రేమ ఉంది బాబాగారి పట్ల వారికి, మేఘశ్యాముడికి. అందుకనే మేఘుడు గురించి బాబాగారు చెప్పిన మాట, వీడే నా నిజమైన భక్తుడు అంటారు. ఈ మేఘశ్యాముడు చనిపోతే ఆ పార్థివ శరీరానికి బాబా తమ చేతుల మీదుగా దహన సంస్కారాన్ని నిర్వర్తించి అలా ముక్తిని ప్రసాదించారు మేఘుడికి. ఇక నిమోన్కర్ ఉన్నారు. ఈ నిమోన్కర్ గారికి చివరి 3 రోజుల్లో అందరిలోనూ అన్నిటిలోనూ బాబాని దర్శించుకునే స్థితి ప్రాప్తించింది. అందరిలోనూ తన భార్యలో కూడా బాబాని చూసుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని పొందారు ఈ నిమోన్కర్ గారు. బాలారాం మాన్కర్ మచ్చిందర్ గారికి బాబాగారి అజ్ఞానుసారం వెళ్ళి అక్కడ రోజు 3 తపస్సు చేసుకుని అక్కడ సాక్షాత్కారాన్ని పొందారు అని తెలుపుతుంది 31వ అధ్యాయం శ్రీ సాయి సచరిత్ర. అలా బాలారాం మాన్కర్ తిరిగి షిరిడికి రావడం జరిగింది. బాబాగారి సన్నిధిలో ఆయన శరీరాన్ని వదిలారు. అలా బాబాగారు బాలారాం మాన్కర్కి ముక్తినివ్వడం జరిగింది. రాధాకృష్ణయ్య బాబాగారి కోసం సర్వస్వాన్ని అర్పించినటువంటి భక్తురాలు. ఆమె చేసిన సేవ షిరిడి సంస్థానం ఈరోజు ఎలా ఉంది అని అంటే, ఆ తల్లి చేసిన సేవ ఎనలేని సేవ. రాధాకృష్ణయ్య చనిపోతే తర్వాత దీక్షిత్ గారు రేగన్ను బాబాగారితో అంటారు, బాబా రాధాకృష్ణయ్య వెళ్ళిపోయింది బాబా అని. వెంటనే బాబా అంటారు, రాధాకృష్ణ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడే ఉంది అని తమ గుండెలు చూపిస్తారు. అంటే బాబాగారిలోనే ఆమె ఐక్యమైపోయారు. అలా రాధాకృష్ణయ్యకి బాబాగారు ముక్తినివ్వడం జరిగింది. అలాగే మాల్సాపతి, మనం నిన్నటి రోజున మాల్సాపతి గారికి బాబాగారు ఇచ్చినటువంటి శిక్షణ రక్షణ చర్చించుకున్నాం. మాల్సాపతి గారికి ఎటువంటి స్థితిని ఇచ్చారంటే, బాబా వారు ముందే చెప్పారు నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అని. అంటే తన మరణాన్ని ముందుగానే చెప్పగలిగే స్థితి పొందారు మాల్సాపతి. కాబట్టి అటువంటి జ్ఞానిగా మలచారు మాల్సాపతిని బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాగారికి సత్ శిష్యుడు. బాబాగారి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించినటువంటి మంచి శిష్యుడు. బాబాగారు ఒకసారి వరం ఇచ్చారు కాకాసాహెబ్ దీక్షిత్కి, నువ్వు నిశ్చింతగా ఉండు, నీకోసం విమానాన్ని పంపి నిన్ను అందులో కూర్చుండబెట్టి తీసుకువెళ్తాను అని. అలాగే దీక్షిత్ గారు హేమడ్ పంత్ గారు ఇద్దరు ట్రైన్లో వస్తూ బాబాగారి స్మరణ
చేసుకుంటూ బాబాగారి గురించే ముచ్చటించుకుంటూ అలా దీక్షిత్ గారు తన తలని హేమంత్ పంత్ గారి భుజంపై వాల్చి ప్రాణం వదిలేశారు. అలా అనాయాస సునాయాస మరణాన్ని పొందడం జరిగింది దీక్షిత్ గారు. ఇటువంటి భక్తులందరూ ఇటువంటి స్థితిని పొందారు. అలాగే విజయానంద్ మనకు 31 అధ్యాయంలో వస్తుంది. ఈ సన్యాసికి బాబాగారు తమ సన్నిధిలోనే మరణాన్ని ప్రసాదించారు. అలా అతడికి బాబాగారు ఒక చక్కటి సద్గతిని ప్రసాదించడం జరిగింది. బాబాగారు శరీరం వదిలిపెట్టేందుకు వారం రోజులు ముందుగా వచ్చినటువంటి ఒక పులి బాబాగారి సన్నిధిలో ప్రాణం వదిలింది. అలా పులికి సద్గతినిచ్చాను అన్నారు బాబాగారు. దీక్షిత్ గారిని పరీక్షించడానికి ఉపయోగించిన ఆ మేకకి కూడా బాబాగారు సద్గతినే ప్రసాదించారు. అలాగే దీక్షిత్ గారి అమ్మాయి వత్సలి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడే ఉంది నా గురుస్థానంలో అని బాబాగారు అంటారు. అలా వత్సలికి బాబాగారు ముక్తిని ప్రసాదించడం జరిగింది. అట బాబాగారు షిరిడి అనే సరోవరంలో ఉండే కమలం, భక్తులు ఈ కమలం యొక్క పరిమళాన్ని సేవిస్తారు. నిర్భాగ్యులకు అంటే బాబాగారి పట్ల విశ్వాసం లేని వారికి ఆ సరోవరంలో ఉండే కప్పలకి ఎలాగైతే బురదగాతో వారి స్థితి అలాగే ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో బాబాని ఆశ్రయిస్తే చక్కటి ఫలితాన్ని పొందగలం. వారి పట్ల విశ్వాసం లేకపోతే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి విశ్వాసంతో బాబాని ఆశ్రయిస్తే పొందగలిగే స్థితి అద్భుతంగా ఉంటుంది. ఇన్ని అనుభవాలు ఇంతమంది భక్తులు పొందినటువంటి చక్కటి స్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకే బ్రహ్మానంద స్వామి రామకృష్ణ పరమహంస గారి సన్యాస శిష్యులు ఒక మాట చెప్తారు, సద్గురువు ఎలా ఉండాలి అని అంటే రాజుగారి వద్ద మంత్రిలాగా ఉంటారు ఆయన అని అంటారు. అంటే చాలా చిన్న కథ చెప్తారు రామకృష్ణ పరమహంస గారు. ఒక రైతు వస్తారు రాజధానికి, ఆయన రాజుగారిని మొదటిసారిగా దర్శించుకోవాలని వచ్చి మంత్రి గారిని అడిగారు, అయ్యా నాకు రాజుగారిని చూపిస్తారా అని. సరే మంత్రికి కూడా రమ్మన్నాడు. మంత్రి గారు ఈ కొత్త వ్యక్తి అంతఃపురంలోకి వెళుతూ ఉన్నారు. మరి దారిలో ఎన్నో ద్వారాలు ఎన్నో వరండాలు దాటుకుంటూ పోవాలి. ప్రతి ద్వారం వద్ద విలువైన వస్త్రాలు ధరించిన రాజభటులు ఉన్నారు, సేనాని వంటి వారు ఉన్నారు, రకరకాల అధికారులు ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడంతా ఈ రైతు అడుగుతున్నాడట, మంత్రిగారు వీరన్న రాజుగారు వీరన్న రాజుగారు అని. ఆయన కాదు కాదు అని చెప్తున్నాడు. చివరికి అంతఃపురంలోనికి తీసుకువెళ్ళారు, రాజుగారిని చూపించారు, వీరు రాజుగారు అన్నారు మంత్రిగారు. అప్పుడు చూశాడు ఆ రైతు, ఆ రాజుగారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. ఇక అప్పటి నుంచి ఈ రైతుకి ఎవరు రాజు అని అడగవలసిన పని తప్పిపోయింది అంటారు రామకృష్ణ పరమహంస గారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆ రైతుకి రాజుగారిని దర్శనం చేయించాలి అని అంటే ఎన్నో ద్వారాలు ఎన్నో వరండాలు దాటించవలసి వచ్చింది మంత్రిగారు. అలా తమను ఆశ్రయించిన శిష్యులలో ఉన్న భగవంతుణ్ణి శిష్యుడు దర్శించుకోవాలి అని అంటే అతని మనసులో ఎటువంటి ప్రాకారాలు వరండాలు ద్వారాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ సద్గురువు మాత్రమే దాటించి భగవత్ ప్రాప్తి ప్రసాదింపచేస్తారు అని చెప్తారు రామకృష్ణ పరమహంస గారు. అలా సద్గురువు అని అంటే ఆ మంత్రి గారిలాగా ప్రతి ప్రక్రియలో ప్రతి క్షణం శిష్యుడి తోడుగా ఉండి నీడగా ఉండి అన్ని మానసిక స్థితులను అధిగమింపచేస్తారు. అందుకే ఇటువంటి లక్షణాలన్నీ బాబాగారులో మనం స్పష్టంగా దర్శించుకోవచ్చు. అలాగే బాబాగారు ఉన్నప్పుడు హేమంత్ పంత్ గారు వారిని ఆశ్రయించి ఉన్నారు, రేగే లాంటి భక్తులు వారిని ఆశ్రయించి ఉన్నారు, ధూమాల్ గారు ఇలా ఎంతోమంది భక్తులు వారిని ఆశ్రయించి సత్ఫలితాలని పొందడం జరిగింది. ఇలాగే రెడ్ హిల్స్లో ఉండేటువంటి సయ్యద్ జలాలుద్దీన్ అనే ఒక సాధువు ఉండేవారు, ఒక ముస్లిం మహాత్ములు. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఏదన్నా షాప్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక తినుబండారాన్ని కానీ ఆయన కానీ తీసుకుంటే ఆ రోజు ఆ షాప్ వాళ్ళకి చాలా మంచి వ్యాపారం జరిగేదట. అట్టగే ఒక పిచ్చివాడు వారికి ఎదురొచ్చారు ఒక పర్యాయం. వచ్చినప్పుడు జలాలుద్దీన్ గారు అతన్ని చంపబెట్టి కొట్టారంట. కొట్టంగానే ఆ పిచ్చి వ్యక్తికి ఉన్న పిచ్చి పోయింది. అప్పటి నుంచి చాలామంది భక్తులు వచ్చి ఏదన్నా వ్యాధిగ్రస్తులు వీరి ముందు కూర్చునేవారు. ఆ వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రంగా చూస్తూ జలాలుద్దీన్ ఏదో గొనుక్కుంటూ అలా పైకి చూసేవారట. ఎదుటి వ్యక్తికి ఆ వ్యాధి తొలగిపోయేదట. ఒకసారి వర్షాలు కురవకపోతే ఎంతోమంది వచ్చి ఆయన్ని ప్రార్థన చేస్తారు, స్వామి వర్షాలు కురిపించండి అని. వీరు రెడ్ హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి సాధువు స్వామియార్ అనేవారంట అక్కడి ప్రజలు.
స్వామి గారు వర్షాలు కురిపించండి, చేలు మరి ఎండిపోతున్నాయండి అని ప్రార్థిస్తే ఆయన ఆకాశం వైపు చూడంగానే వర్షం వచ్చేదట. ఒకసారి 10 రోజులు విపరీతమైన వర్షాలు పడ్డాయి. వారి దగ్గర ఉండే 2 ముగ్గురు భక్తులు అడిగారంట, స్వామి మాకు ఈరోజు వేడివేడి బిర్యానీ తినాలని ఉంది, తెప్పిస్తారా అని. ఆయన వెంటనే పక్కపక్క నవ్వారంట ఆకాశం వైపు చూసి. వెంటనే ఒక జట్కా వచ్చింది. జట్కాలు కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఒక పెద్ద పాత్రలో నేతితో తయారు చేసిన పలావ్ వచ్చిందట. ఆ నేతి పాత్రను అక్కడ పెట్టివారు తొందరగా పలావ్ తీసుకోండి, పాత్రను ఖాళీ చేసి ఇవ్వండి అని తొందర చేసి వాళ్ళు ఆ బిర్యానీ ఇచ్చిపోయారట. అలా ఎన్నో మహిమలు ఆ సాధువులో దర్శించుకున్నారు వారిని ఆశ్రయించినటువంటి భక్తులు. ఆయన ఒకసారి ముందులో చెప్పారట, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని. అలాగే ఆ సమయానికి ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. వారిని ఒక పర్యాయం ఒక భక్తుడు అడిగాడు, మహానుభావ మీ గురువుగారు ఎవరు అని. ఆయన రేపు చెప్తాను అన్నారట. పొద్దున ఆయన్ని ఆ భక్తుడిని పిలిచి బయటికి వెళ్ళి సూర్యబింబాన్ని చూడు అన్నారంట. సరే బయటికి వెళ్ళి ఆ భక్తుడు సూర్యబింబం వైపు చూస్తే ఆ సూర్యబింబంలో 5 నిమిషాల పాటు ద్వారకమ్మయ్య బాబా గారి ముఖం కనబడిందట. అంటే జలాలుద్దీన్ చెప్పారు వీరు మా గురువు అని. అలా బాబాగారికి మన సచ్చరిత్రకి అందని భక్తులు శిష్యులు ఈ జలాలుద్దీన్ గారు. భరద్వాజ మాస్టర్ గారు వీరి గురించి స్పష్టంగా రాశారు శైలీలామృతంలో. అలాగే మరి ఉపాశ్రీ మహారాజ్ గారు బాబాను ఆశ్రయించే ఉన్నారు. ఇటువంటి ఎంతోమంది భక్తులకు ఆశ్రయస్థానం అయ్యారు మన బాబాగారు. అందుకే బాబాగారి గురించి ఎంతోమంది మహాత్ములు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి మనం దర్శించుకుందాం. కేవలం జ్ఞాని మాత్రమే జ్ఞానిని గుర్తించగలడు, మహాత్ములు మాత్రమే మహాత్ములను గుర్తిస్తారు. కాబట్టి ఏ మహాత్ములు లేదా ఎటువంటి జ్ఞాని బాబాగారి గురించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం స్మరిద్దాం. సచరిత్ర చెప్తూ ఉంది 5వ అధ్యాయంలో, గంగగీర్ బాబా మొదటిసారి షిరిడికి వచ్చినప్పుడు బాబాగారు 2 చేతులతోనూ కుండలు పట్టుకొని నీరు మోస్తూ ఉన్నారు. బాబాగారిని చూడంగానే గంగగీర్ బాబా చేసిన వ్యాఖ్య, ఆహా ఈ మూర్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, వీరిని పొందినటువంటి షిరిడి ధన్యమైంది, వీరు సామాన్యులు కారు, ఇటువంటి వారిని పొందినటువంటి షిరిడి ప్రజలు ధన్యులు అని వారు చేసిన వ్యాఖ్య. అంటే ఇప్పుడు నీరు మోస్తున్నట్టు కనపడుతున్నాడు కానీ వీరు సామాన్యులు కారండి అని వారు చేసిన వ్యాఖ్య. తర్వాత కొంతకాలానికి ఆనందనాథులు అనే సాధువు వస్తే వారు మొదటిసారి బాబాను చూసి వారు చేసిన వ్యాఖ్య, వీరు ప్రత్యక్ష వజ్రము లాంటి వారు, ఇప్పుడు పెంటకుప్ప మీద ఉన్నట్టు కనబడ్డా, వీరు రాయి కాదు రత్నం, ముందు ముందు వీరు ఎన్నో ఘనకార్యాలు చేయబోతూ ఉన్నారు, నా ఈ మాటలు గుర్తుంచుకోండి, ఇవన్నీ మీకు తర్వాత అనుభవంలోకి వచ్చి తీరుతాయి అని వారు గుర్తించారు. తర్వాత మనకు 21వ అధ్యాయం చెప్తుంది, కర్ణాటకలో ఉండేటువంటి ఒక సాధు ఆ హెచ్వి ఠాకూర్ అనే భక్తుడికి చెప్తారు, అయ్యా నువ్వు ముందు ముందు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు బదిలీ మీద నువ్వు ఒక మహానుభావుణ్ణి దర్శించుకుంటావు, వారు నీ తర్వాత మార్గాన్ని చూపుతారు అనని. వారు బాబాగారి వద్దకు రావడం జరిగింది. అంటే బాబాగారిని గుర్తించారు కర్ణాటకలో ఉండేటువంటి ఆ మహాత్ములు. అలాగే 51వ అధ్యాయంలో వాసుదేవానంద సరస్వతి, ఈయన రాజమండ్రికి వచ్చుంటే అక్కడికి పుండలీకర్రావు అనే భక్త బృందం వస్తుంది. వారు స్వామిని దర్శించుకుంటూ ఉంటే మాటల మధ్యలో బాబాగారి ప్రస్తావన వచ్చింది. వెంటనే స్వామిగారు తమ 2 చేతులు జోడించి, అయ్యా షిరిడి బాబాగారు అంటే వారు మాకు సోదరులు అని చెప్పి ఒక కొబ్బరికాయను ఈ పుండలీకర్రావు చేతిలో పెట్టి, నువ్వు షిరిడికి వెళ్ళినప్పుడు ఈ కొబ్బరికాయను నా నమస్కారాలతో సహా బాబాగారి పాదాల వద్ద సమర్పించు, ఈ దీనుడిని ఈ సోదరుణ్ణి మర్చిపోకుండా ఉండమని, నన్ను ఎప్పుడు ప్రేమగా చూడమని నా తరపున నువ్వు వారిని ప్రార్థించయ్యా అని బాబాగారి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రతిపత్తిని వారు అక్కడ చూపడం జరిగింది. సచరిత్ర చెప్తూ ఉన్న ఈ 4 ఇన్సిడెంట్సే కాకుండా మెహర్బాబా ప్రేమికులు మా మెహర్బాబా గారి భక్తులు విశ్వమంతా ఉన్నారు. వారు చేసిన ఒక అద్భుతమైన వ్యాఖ్య ఒక భక్తుడితో చెప్తారు ఆయన, బాబాగారిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడం మీకు కష్టసాధ్యమండి, ఆధ్యాత్మిక పూర్ణతే వారిలా అవతరించింది. ప్రపంచంలో అనేక మతాలు ఉంటాయి. ఈ మతాల్లో ఉన్న మహాత్ములందరినీ ఒక కూటమిగా ఏర్పాటు చేస్తే
ఈ కూటమికి సామ్రాటు సాయిబాబా, అలాగే విశ్వానికే వారు గురువు అని మెహర్బాబా చేసినటువంటి వ్యాఖ్య. అలాగే రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక పర్యాయం చెప్తారు. ఆయన, నాకు నిత్యము చిలుం పీల్చే ఒక మహానుభావుడి చిత్రపటాన్ని చూడాలని ఉంది అంటారు. అలాగే రోజు ధునిని వెలిగించే ఇంకొక మహాత్ముని చిత్రపటాన్ని చూడాలని ఉంది అని అంటారు. ధునిని వెలిగించేవారు బాబా, చిలుం త్రాగేవారు బాబా. గజానన మహారాజాన్ని వేరే సాధు ఉన్నారు మహాత్ములు, వారు చిలువు త్రాగుతారు కానీ వారు ధునిని వెలిగించేవారు కాదు. చెప్తారు రామకృష్ణ పరమహంస గారు, ఇటువంటి సాధువుల చిత్రపటాలను చూస్తే అత్యంత భక్తి కలుగుతుంది. కాబట్టి సాధువుల చిత్రపటాలు చూస్తే చక్కటి భక్తి మనకు కలుగుతుంది. అందుకనే ఇళ్లలో మనం సాధువుల చిత్రపటాలు పెట్టుకుంటే మనకు మంచి ఆధ్యాత్మిక ప్రేరణ వారు ప్రసాదిస్తారు. నారాయణ మహారాజ్ అని ఒక సాధువు ఉన్నారు బాబాగారి ఆ సమయంలో. దాము అన్న వెళ్తారు వారి వద్దకు. వెళ్ళి వారిని గురువుగా ఆశ్రయించడానికి వెళ్తే వారంటారు, అయ్యా నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి, నువ్వు బాబాగారి దర్బార్లో ఉండేవాడివి, నీ గురువు నాకన్నా చాలా సమర్థులయ్యా, నువ్వు వారినే ఆశ్రయించు అని అంటారు. అలాగే రేగే మాధవనాథ్ మహారాజ్ అని ఇంకొక సాధువు దర్శనానికి వెళ్ళినప్పుడు వారు చెప్తారు, నువ్వు బాబాగారి దర్బార్లోని వాడివి అని. దాసగణ మహారాజ్ బాబాగారి శరీరంతో ఉన్నంతకాలం బాబాగారిని చాలా చక్కగా ఆశ్రయించిన వారు. బాబాగారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒక పర్యాయం వీరు ఒక సాధువుని ఒక బ్రహ్మచారిని దర్శిస్తారు. ఆ బ్రహ్మచారి వీరిని అడుగుతారు, అంటే అప్పటికి దాసగణ గారు ఒక గ్రంథం రాస్తూ ఉంటారు. ఈ గ్రంథంలో ఒక వారం క్రితం వీరు రాసిన పద్యాలన్నీ ఆ బ్రహ్మచారి చెప్తారు. వీరు ఎలా రాశారో అలా వారు చెప్తారు. వారి పట్ల బ్రహ్మచారి పట్ల దాసగణకి మంచి విశ్వాసం ఏర్పడుతుంది. అప్పుడు ఆ బ్రహ్మచారి అడుగుతాడు, అయ్యా నీకు సాయిబాబా గారు నీ గంగాజలాన్ని ప్రసాదించారు కదా తమ బ్రొటన వేళ్ల నుంచి, నువ్వు వాటిని ఏం చేసావు? అంటే నేను పైన చల్లుకున్నానండి అని అంటారు ఆయన. చూసావా నువ్వు ఎంత మంచి అవకాశాన్ని పొంగొట్టుకున్నావు, నువ్వు బ్రాహ్మడువని ఆయన ముస్లమాననే ఆ భావన అహంకారం నీలో పోలేదే, దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు, అటువంటి వాడికి నేనేమి ఇస్తానయ్యా, నువ్వు వెళ్ళు అని చెప్పడం జరిగింది. గజానన మహారాజు సాక్షాత్తు బాబాగారి దర్శనానికి వచ్చారు ఆయన. ముందు రోజు బాబాగారు చెప్తారు, అదిగో ఆ దిగంబరుడు రాబోతూ ఉన్నాడు అని అంటాడు. బాబాగారు ఎవరి గురించి చెప్పారో అప్పటి భక్తులకు అర్థం కాల. కాసేపటికి మహారాజు గారు వచ్చారు, గజానన మహారాజు గారు. కాకపోతే మసీదులోకి వెళ్లకుండా బయట నిలబడే బాబాగారి వైపు చూస్తూ ఉన్నారు. ఇలా ఒకరి వైపు ఒకరు, అంటే ఒకరి వైపు ఒకరు చూడకుండా గజానన మహారాజు గారు బాబాగారి వైపు చూసేటప్పుడు వీరు ఇంకో పక్క చూసేవారు. అలా బాబాగారు మహారాజు వైపు చూసినప్పుడు గజానన మహారాజు ఇంకో వైపు చూసేవారు. అలా ఇద్దరు ఒకరినొకరు అలా కసేపు చూసుకున్నారు. గజానన మహారాజు తిరిగి వెళ్ళిపోయారు. ఎవరి దర్శనానికి వెళ్ళినటువంటి గజానన మహారాజు బాబాగారి దర్శనానికి రావడం బాబాగారిలో ఉన్నటువంటి పరిపూర్ణతని తెలియచేస్తుంది. అందుకే ఇటువంటి సాయి మహారాజ్ వచ్చి చేరిన షిరిడి అనే స్థలం మహా పుణ్యపావనమైనది. పుణ్య సంచయం ఎంతో లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. తర్వాత బాబాగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఎంతోమంది అద్భుతమైనటువంటి సాధకులు బాబాగారి సన్నిధికి చేరుకున్నారు. పివి నరసింహస్వామి గారు, శివనేశన స్వామి గారు, వేమూరి వెంకటేశ్వర్లు గారు, బాపట్ల హనుమంతరావు పంతులు గారు, ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు, మణిగారు, ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి ఆలూరు గోపాలరావు గారు, పద్మయ్య గారు, ఇటువంటి మహానుభావులందరినీ బాబాగారు తమ వద్దకు తీసుకొచ్చుకొని వారందరి ద్వారా తమ తత్వాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. వీరందరినీ గమనిస్తే బాబాగారు ఎటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇలా ఇంతమంది జ్ఞానులు బాబాగారి సమర్థతని గుర్తించగలిగారు. అందుకే సాయి మహారాజు వచ్చి చేరిన స్థలం అంటుంది. కాబట్టి షిరిడి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థలమే, పుణ్యపావనమైనదే. కాబట్టి బాబాగారు స్మరణ జరుగుతున్నంత వరకు ఎక్కడ జరుగుతుందో వారి స్మరణ అక్కడ బాబాగారు ఉంటారు. కాబట్టి బాబాగారు కూర్చున్న స్థలం ఎప్పుడు ద్వారకామయ్యే, అది షిరిడియే. కాబట్టి మనం బాబాగారి స్మరణలో ఉన్నంత వరకు మనం షిరిడికి వెళ్ళకపోయినా వారే మన వద్దకు వచ్చి ఉంటారు. కాబట్టి వారి సన్నిధిని మనం పొందడానికి ఉపయోగపడేది, అటువంటి సన్నిధిని మనకు ప్రాప్తింపచేసేది బాబాగారి స్మరణ. అందుకనే సచరిత్ర చెప్తుంది, చిత్తం ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది, అది దాని పని. దేని చింతన చేస్తుంది అని అంటే మన మనసు దేన్నైతే కోరుకుంటుందో దాన్నే అది
చింతన చేస్తుంది. ఉదాహరణకి మనసు విషయ సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది కూడా విషయ చింతన చేస్తూ ఉంటుంది చిత్తం. లేదు మనసు కానీ గురువుని కోరుకుంటే అది గురువుని ధ్యానిస్తూ ఉంటుంది. కాబట్టి చిత్తం పరిశుద్ధం కావడానికి చక్కటి గురుస్మరణ, గురు ధ్యానం చేయవలసి ఉంటుంది. చిత్తంలో మన అనేక జన్మల సంస్కారాలు ముద్రలాగా పేర్కొని పోయి, అందుకనే ఎవరు ఏ సాధన చేసినా దానికి దాని పరివసానం చిత్తశుద్ధి అంటారు. కాబట్టి చిత్తశుద్ధి కలగాలి అని అంటే ముందు మనసుని మనం నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. మనసు ఏం చేస్తూ ఉంటుందంటే, సుమారు ఒక సర్వే చెప్తూ ఉంది, మనసు ఒక రోజుకి 60,000 ఆలోచనలు చేస్తుంది అని. కాబట్టి మనసుకి ఎన్నో విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ప్రేమ ఉంది. మనందరికీ కూడా ఈ విషయాల పట్ల ప్రేమ ఉంటుంది, వ్యక్తుల పట్ల ప్రేమ ఉంటుంది. ఉదాహరణకి కొందరికి సంతానం పట్ల, కొందరికి సంపాదన పట్ల, కొందరికి గౌరవ మర్యాదల పట్ల, కొందరికి గృహం, కొందరికి వాహనాలు, ఇలా మన ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం పట్ల ప్రేమ ఉంటుంది. అది చెప్తుంది సచరిత్ర. మనసులో ఉండే ఈ విషయ సుఖాల పట్ల ఉన్న ఈ ప్రేమనంతటిని ఒక్కటిగా చేసి దానిని హరి లేక గురువు యొక్క చరణాలు అనే మోసలో పోస్తే అది భక్తి రూపంలో ప్రకటమవుతుంది. కాబట్టి భక్తి రూపంలో ప్రకటమయ్యేంత ఇంత ప్రేమ ఉంటే ఇంకా భక్తుడు గురువునో లేదా భగవంతునో తప్పించి కోరుకునేందుకు వేరే వ్యక్తి ఉండరు, వేరే విషయం ఉండదు, వేరే వస్తువు ఉండదు. మరి అంతటి ప్రేమ, అంతటి భక్తి గురువు పట్ల ఏర్పడాలి అని అంటే వారి పట్ల విశ్వాసం ఉండాలి. అంతటి విశ్వాసం వారి పట్ల ఉండాలి అని అంటే వారి గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి చెప్తుంది ఒక చక్కటి ఓవి, సర్వేంద్రియాలను చెవులలో నిలుపుకుని గురువు మహిమను వింటే అది సాయి గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. కాబట్టి బాబాగారికి మనం వారి చరిత్రని, వారి మహిమను వినడం బాబాగారికి ఎంతో ఇష్టం. బాబాగారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం వారి చరిత్ర వినే కొద్దీ మనలో అద్భుతమైన మార్పును తీసుకొస్తూ ఉంటుంది శ్రవణం. అందుకనే ఎంతగా మనం వారి కథను శ్రవణం చేస్తే బాబాగారికి అది అంత ప్రీతిపాత్రం, తద్వారా మంచి ఫలితాన్ని మనం పొందేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి బాబాగారి చరిత్రను మనం శ్రవణం చేయటం అంటే ఆషామాష విషయం కాదు, అదే బాబాగారి యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. ఎందుకు గురుకథని వినమంటున్నాడనంటే, ఇది సత్పురుషుని కథ అని అంటే అదేదో కాలక్షేపం కోసం వినే కథ కాదు. ఆ కథ ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు, మనలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒక గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే ఆ గ్రంథంలో ఉన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ సద్గ్రంథం, సద్గురువుకి ప్రతిరూపమైనటువంటి సద్గ్రంథాన్ని కానీ మనం అధ్యయనం చేస్తే అది మనలో ఉండే విషయాన్ని, అంటే మనలో ఉండే బలహీనతల్ని తెలియచేస్తుంది, మన లోపల ఉండే భగవంతుడిని తెలియచేస్తుంది. మనలో ఉండే భగవంతుడికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మనం అనుభవంలోకి తీసుకురావడానికి ఈ అడ్డంకులన్నింటినీ తెలియచేస్తుంది, వాటిని తొలగించుకునే మార్గాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి సత్పురుషుని కథ ప్రతి ఒక్కరిని సన్మార్గంలో పెడుతుంది, భవభయ వ్యధను హరిస్తుంది, పరమార్థాన్ని చక్కగా బోధ చేస్తుంది అని చెప్తుంది సచరిత్ర. కాబట్టి గురుకథాశ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించమంటుంది. గురుకథాశ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసులలో ఎటువంటి సందేహాలను పెట్టుకోకండి. సత్సంగం అంటే స్థూలంగా భగవంతుడితో సహవాసం, లేదా సత్పురుషులతో, సాధువులతో సహవాసం, లేదా సద్గ్రంథంతో సహవాసం, లేదా సద్గ్రంథం యొక్క శ్రవణం. భగవంతుడితో సహవాసం అంత భక్తి ప్రపంచకులకు ఉండదు. రెండవది, రెండవ ప్రత్యామ్నాయం, సాధువులతోనూ సత్పురుషులతోనూ సహవాసం. ఇది కూడా వారిని మనం గుర్తించలేం, వారికి సేవ చేసుకునేంత శరణాగతి భావం మనలో ఉండదు. ఇక మూడవది, సద్గ్రంథాన్ని ఆశ్రయించటం. సద్గ్రంథాన్ని ఆశ్రయించటం, దాన్ని అధ్యయనం చేయటం, దానికోసం మన శ్రమని అర్పించటం, చదవటం, ఇవన్నీ కూడా అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి చివరిది గురుకథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించండి. శ్రవణం చేయటంలో ఎక్కువ శ్రమ ఉండదు. బలవంతంగా తీసుకొచ్చి శరీరాన్ని శ్రవణం చేసే స్థలంలో కూర్చోబెడితే అదే సహజంగా వింటూ ఉంటుంది. వినే కొద్దీ
బాబాగారి బోధ మన హృదయ మందిరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అందులో వల్ల మాలిన్యాన్ని తొలగిస్తుంది, హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. అందుకే బాబాగారు చెప్తారు, అనేక చాతుర్యాలను విడిచిపెట్టండి, నిరంతరం సాయి సాయి అని స్మరించండి, మీరు తరిస్తారు. ఇక్కడ హేమడ్ పంత్ గారు రాస్తారు, అయ్యా ఇవి నా మాటలు కావండి, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీరమైన వచనాలు, వీనిని నిరర్థకమని మీరు భావించకండి, వీనికి వెలకట్టకండి, ఇవి అమూల్యమైనవి. కాబట్టి సచరిత్ర నిండా బాబాగారి వచనాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని మనం స్మరిస్తూ ఉంటే చెడు సహవాసం తొలగిపోతుంది. వీటిని నిరర్థకమని మీరు భావించవద్దు, సాయి సాయిని స్మరించండి, మీరు తరిస్తారు. మూడో అధ్యాయం చెప్పింది ఇదే, సాయి సాయి అని చేసే నామస్మరణ కలియుగములోని సకల దోషాలను దహించి వేస్తుంది అనని. కారణం చెడు సహవాసం చేస్తూ ఉంటాం, అంటే మనకు నైతికంగా హాని చేసే వ్యక్తులతోనో విషయాలతోనో వస్తువులతోనో మనం చేసే సహవాసం ఎటువంటిది అని అంటే అది అనేక దుఃఖాలకు నిలయమవుతుంది. మనకు తెలియకుండానే శుభ్రమైన మార్గాన్ని నుంచి తప్పించి చెడు మార్గం వైపుకు తీసుకువెళ్తుంది. అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి ప్రభావం మన మనసుపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే సహవాసం చేసే ముందు మనం మంచి సహవాసాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి సాయినాథులు తప్ప చెడు సాంగత్యం నుండి ఎవరు రక్షించగలరు? కాబట్టి గురువు యొక్క వచనాలను శ్రద్ధగా స్మరించండి, చెడు సాంగత్యం తొలగిపోతుంది అని చెప్తుంది. సత్సంగం యొక్క ప్రయోజనాన్ని ఈ అధ్యాయం తెలుపుతుంది. సత్సంగం ఏం చేస్తుంది అని అంటే, సత్సంగాన్ని ఆశ్రయించిన అందరికీ శరీర అభిమానాన్ని సమూలంగా అణచివేస్తుంది. ప్రపంచం పట్ల విషయాల పట్ల మనకు ఉన్న అనురక్తిని అది ఖండిస్తుంది. సుఖం దుఃఖం అనే రెండు అనుభవాల నుంచి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. మనసుకి ఎటువంటి కోరికలు లేని స్థితిని తీసుకువస్తుంది, ఒక నిశ్చలత్వానికి తీసుకువస్తుంది. అలా చైతన్య ఘనుడైన పరమాత్మను దర్శించుకునేలాగా చేస్తుంది. కాబట్టి ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. కాబట్టి ఉత్తమ గతిని పొందటానికి సత్సంగం ఒక్కటే పావనమైనది. కాబట్టి సత్పురుషుల సాంగత్యం, సత్సంగం, ఈ రెండింటి ద్వారా మనిషి తనలో ఉన్న మాలిన్యాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు ఇది దోహదపడుతుంది. కాబట్టి అనన్యంగా సత్సంగాన్ని ఆశ్రయిస్తే ఆత్మశాంతి నిశ్చయం అని చెప్తుంది సచరిత్ర. కాబట్టి సాధువులైన శ్రోతలారా, నిత్యము సత్సంగం చేయండి, దీనికి మించిన సాధన లేదు అంటుంది. సాధువులైన శ్రోతలారా అంటుంది, అంటే శ్రోతలు మన కథని వింటూ ఉంటాం, కానీ సాధువులు అని అంటే శ్రోతలందరూ క్రమేణ సాధువులు కావాలి అని కోరుతూ ఉంది సచరిత్ర. అంటే సాధువు అంటే ఎవరు అని అంటే కర్తృత్వాన్ని గురువుకి సమర్పించిన వారు లేదా భగవంతుడికి సమర్పించిన వారు. అలా సచరిత్ర శ్రవణం చేసే కొద్దీ శ్రోతలమైన మనందరం సాధువులుగా మారాలని, నేను కర్తను అన్న భావం మనలో నశించిపోవాలని, ఆ కర్తృత్వాన్ని గురువుకు సమర్పించేలా మనం తయారు కావాలని బాబాగారు ప్రసాదించినటువంటి గ్రంథం సచరిత్ర. కాబట్టే నదులు, ఎన్నో పుణ్య నదులు మన మలినాలన్నిటినీ ప్రక్షాళన చేస్తాయి, కానీ ఆ నదిలో ఉండే మాలిన్యం తొలగిపోవాలి అని అంటే అది ఒక సత్పురుషుల చరణ రజనితోనే, ఆ చరణ రజని స్పర్శతోనే ఆ మాలిన్యం తొలగిపోతుంది. కాబట్టి బాబాగారు వంటి సద్గురువు చరణాలను దృఢంగా పట్టుకునేందుకు, మనం మంచి ఫలితాన్ని పొందేందుకు ఇటువంటి సత్కథా శ్రవణం లేదా సచరిత్ర శ్రవణం మనకు ఎంతో దోహదపడుతుంది. ఇంకా ఇంతటితో ఈ 10వ అధ్యాయం సమాప్తం అవుతుంది. 11వ అధ్యాయం ఇంకా చక్కటి బోధని, బాబాగారి బోధని, బాబాగారి మార్గాన్ని మనకు తెలియచేస్తుంది. మరిన్ని విషయాలు మనం 11వ అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా? మనసును తలుచుకుంటే కోరిన కోరికలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతుచిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం
తనివి తీరని, జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబాగారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబాగారి సచరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ అంశాలు, బాబా లీలలు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, సర్వం బాబా. బాబాగారి బోధ సచరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబాగారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబాగారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో